బాగున్నారా? వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అండి, రోటి పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను. మామిడికాయ అండి, మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నాను. చాలా పుల్లగా ఉంది కానీ కలర్ వచ్చింది. అయినా కూడా కొంచెం చింతపండు వేస్తున్నాను నేను. కొంచెం చింతపండు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకని చెప్పి కొంచెమే వేసాను. పల్లీలండి, ఈ ఒక చాయ్ గ్లాస్లో సగం ఉంటాయండి పల్లీలు. పల్లీలు మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను అండి. ఎండుమిరపకాయలు ఒక 10-15 దాకా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ అండి పెద్దది, ఒక చిన్న ఉల్లిపాయ, తెల్ల అదే ఎల్లిపాయ అంటారు కదా అది, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు. ఇది దంచుకున్న తర్వాత మళ్ళీ పోపుకి ఏమేం కావాలి చూపిస్తాను. వేయించుకుందాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాణీలు పెడుతున్నా అండి. మనం పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు వేగినాయండి, తీసేసుకుందాం. తీసేసి ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో ఎండుమిరపకాయలు వేసేయించుకుందాం. ఉట్టి వేసుకోవాలండి, ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటాం కాబట్టి. మామూలుగా అయితే ఇన్ని ఎండుమిరపకాయలు అవసరం ఉండవు, కాకపోతే ఏంటంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి పడతాయేమో అన్నట్టు తీసాను. దంచుకున్న తర్వాత కారం కూడా తీసి పక్కన పెట్టుకుందాం, చూసి వేసుకుందాం సరిపడితే. చిన్న మంట పెట్టి వేయించుకుందాం. గింజలు కూడా బాగా వేగుతాయి. గింజలు కూడా మిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి, తుంచుకొని. అట్లా వేసుకోవడం వల్ల గింజలు బయటకు వస్తాయి, బాగా వేగుతాయి కాబట్టి టేస్ట్ ఉంటాయండి. మిరప గింజలు కూడా వేగితే చిన్న మంట పెట్టి జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసానండి, ఎందుకంటే పచ్చడి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక స్పూన్ పడుతుంది, లేకపోతే హాఫ్ స్పూన్ పడుతుంది, ఎక్కువైనా చేదు వస్తుంది. పచ్చడి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను, టీ స్పూన్. ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాం. వేగిపోయిన ఎండు తీసేద్దాం. ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్దాం, దంచుకుందాం పచ్చడి. రోల్ నీటి కడిగి పెట్టానండి, ఇప్పుడు దంచుకుందాం పచ్చడి. వేసేసాం రోట్లో. ఇది దంచుకుందాం. ఇప్పుడు మిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి దంచానండి, ఎదిగిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం. నేను కారం కూడా ఏంది లేదండి, సరిపోయింది. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి ఆ కారం సరిపోయింది. కొంచెం తీద్దాం అనుకున్నాను,
సరిపోయింది కాబట్టి ఏం తీయలేదు కారం. ఒక రెండు నిమిషాలు దంచుకుందాం. ఇదిగింది, ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి పెద్దది, ఇది కూడా మెత్తగా అవసరం లేదు, కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. కొంచెం గట్టిగా అయింది, కొంచెం వాటర్ వేస్తున్నా నేను. చింతపండు కూడా వేసుకొని కొద్దిసేపు దంచుతాము, మర్చిపోయాను నేను ఫస్ట్ వేయడం. చాలండి, కొంచెం వాటర్ వేస్తున్నాను. అయిపోయిందండి, మెదిగిపోయింది, తీసి ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చడి పోపు పెడదామండి, స్టవ్ వెలిగిస్తాను. మండలు పెట్టాను, ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ అండి దీంతో. ఆయిల్ వేడైంది, పప్పు గింజలు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి. పోపు వేగుతుంది, ఇప్పుడు వెల్లిపాయలు వేద్దాం ఒక రెండు మూడు నల్లగొట్టి. పచ్చళ్ళ కూడా రెండు వేసానండి దంచేటప్పుడు. ఒక రెండు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేయట్లేదు. ఇంగు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒక చిక్కెడు పసుపు వేసుకుంది, చూడండి కొంచెం పసుపు. పోపు వేగిపోయింది, ఇంక మనం పచ్చళ్ళు వేసుకున్నాం. పోపు వేగిపోయిందండి, వేసేసుకుందాం మనం పచ్చళ్ళు. రెడీ అయిపోయిందండి మామిడికాయ రోటి పచ్చడి. వేడివేడిగా అన్నంలో చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you.